అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సజీవ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను, హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వ్లాగ్ వచ్చి ఇది కంటిన్యూషన్ వ్లాగ్ అండి. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ కంప్లీట్ అయినాయి అన్నాను కదా, కంప్లీట్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ మేము రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. ఈ సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అయితే ఇదే, సో హైదరాబాద్ అయితే మూవ్ అయ్యాము. మేము చాలా తెలివిగా హాలిడేస్ కంప్లీట్ అయ్యేటప్పుడు వెళ్తున్నామండి. హాలిడేస్ ఇవ్వంగానే వెళ్తే సరిపోయేది, బట్ హాలిడేస్ అయిపోయే టైంలో వెళ్తున్నాము. బట్ వెళ్ళి కొంచెం అక్కడ ఒక 2-3 రోజులు ఉందామని అయితే ప్లాను. సో ఇప్పుడైతే కొంచెం బోర్ కట్టి బయలుదేరామన్నమాట. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఇలా ఫస్ట్ టైము మేము బర్త్డే రోజు ఇలా హైదరాబాద్ వెళ్ళడం. ఇక ఇక్కడ నుంచి ఏం చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే టిఫిన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇదే చూపిస్తున్నాను టిఫిన్ అని. ఇక టిఫిన్స్ కంప్లీట్ అయ్యాక మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యామంటే 6 అవర్స్ జర్నీ కదండి. క్లైమేట్ అంతా మారిపోయింది, ఇప్పుడు వాన పడింది మొత్తం మారిపోయింది. చూడు వచ్చేసాం మనం దగ్గరికి వచ్చేసాం, చూడండి ఎక్కడికి. అండి నన్ను తెచ్చేయండి విజయవాడలో తీసుకెళ్ళండి. అదేంటి మా మమ్మీ వద్ద మనకి నన్ను దించేసేయండి, ఇంకా తీసుకెళ్ళండి, నన్ను దించేయండి. హైదరాబాద్ తెలియట్టే ఎవరు మనమా? సరే వీడిని హైదరాబాద్ లో దించేసి నన్ను విజయవాడ దించేసి మళ్ళీ వెళ్ళండి కూర్చో. ఓకేనా? ఇప్పుడు ఓకే ఎలా వేసుకున్నా 5 అవర్స్. సో ఈ 5 అవర్స్ లో మార్నింగ్ టిఫిన్స్ అయితే కంప్లీట్ అయ్యాక ఆఫ్టర్నూన్ లంచ్ సెక్షన్ కూడా ఉంది. సో లంచ్ కూడా తినేసి ఇంకా వెళ్ళిపోవడం అనమాట. అవన్నీ మాక్సిమం కుదిరితే షూట్ చేస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే ఇంకా తినే కూడా ఏముంటాయండి, ఎప్పుడు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, లేకపోతే వెజ్ మీల్స్ అయితే వెజ్ మీల్స్ ఇవే కదా. సో కుదిరితే పెడతాను, లేదంటే లేదు. ఇక మేమైతే మూవ్ అయిపోతున్నాము. చూసారు కదా, ఇక మనమైతే ఎంట్రన్స్ కి వచ్చేసాము హైదరాబాద్ కి. ఎందుకంటే మనకి అది చూసారు కదా అన్ని బిల్డింగ్స్, ఇలా ఇన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయంటే ఇంకా ఎక్కడండి హైదరాబాద్ కాకుండా మరి ఇంకెక్కడ ఉంటాయి అలాగా. వైజాగ్ లో కూడా ఇలానే ఉంటుంది. సో ఇప్పుడైతే మన టీడీపీ గెలిచారు, మన జనసేన పార్టీ గెలిచారు, కాబట్టి మన విజయవాడలో కూడా ఇలాంటివి త్వరలోనే చూడబోతామేమో. చూద్దాము మన విజయవాడలో కూడా ఇలాగా పడతాయి అనే హోప్తోనే ఉన్నాము అందరం. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం మారింది కదండి, అన్ని మారాలనే కోరుకుందాము. సో ఇప్పుడైతే ఇక మూవ్ అయిపోతున్నామని చెప్పాను కదా, ఆల్రెడీ దగ్గరకు వచ్చేసామండి. అసలు కంపెనీస్ కానీ ఆ బిల్డింగ్స్ చూడండి, అసలు అపార్ట్మెంట్స్ ఏవైనా కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట, అంత బాగుంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైం మనకు అక్కడ ట్రాఫిక్ కూడా ఫుల్. ఇదిగోండి చూసారు కదా, మార్నింగ్ అయినా అంతే నైట్ టైం అయినా అంతే. బట్ ఎవ్రీ టైం మేము నైట్ టైం వచ్చేవాళ్ళం, ఈసారి మాత్రం మార్నింగ్ బయలుదేరామన్నమాట. మార్నింగ్ అంటే మరీ ఎర్లీ మార్నింగ్ కాదులేండి, మేము బయలుదేరి కూడా 12-12:30 అలా అవుతుంది మార్నింగ్. సో ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. ఈ టైం అస్సలు రాకూడదు, ఎందుకంటే ఆ ట్రాఫిక్లోనే ఇరుక్కుపోతాం, సగం టైం అంతా అక్కడే పోతుంది. సో దగ్గరకు వచ్చామని చెప్పాను కదా, ఐకియా దగ్గర ఉన్నామండి ప్రజెంట్. అయితే ఐకియా నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. వచ్చేసాం ప్రజెంట్ అయితే, ఇంటికి వచ్చేసాక మా డెస్టినేషన్. ఏదన్నా ఎక్కడున్నాయి తీయాలి ఇది భలే వచ్చిందిరా. అమ్మా ఓపెన్ చేసానా? వెరైటీ ఇద్దరు కలిసి కొట్టండి. ఇంకేం లేవండి, బెల్జియం అన్నాడు కానీ కాఫీ ఫ్లేవర్ తగ్గలేదు, అది మనకు అసలు ఇష్టం ఉండదు కదా. ఇది కిట్ట చూసుకోమ్మా, దాన్ని అసలే పడింది బాగుంది.
కేక్ అడి తిప్పం లేదంటే బాగుంది అసలు భలే ఇచ్చాడు బాయ్ ఇచ్చాడు అవును ఏంటి పన్నమ్మా ఫ్యాన్ తీసేరా ఇది బెస్ట్ ఆప్షన్ ఉండవు ఉఫు నువ్వు ఉఫనా ఉఫనా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ డియర్ కిషోర్ ముందుకు రండిరా నల్ల నువ్వు పడిపోయి అందులో మన సెలబ్రిటీసా రెడీ రావడానికి వద్దాక డాడీ రెడీ వెళ్ళు తేగల చెన్ను కొట్ట అరే కొట్టండి రా ఇద్దరు కలిసి అరే అడిగి పెట్టడం బాదురా అదిగో వాడికి రా చూడు అయ్యో ఫీల్ అవుతున్నాడు డాడీ వైపు పెట్టారే పెట్టరా వాడికి రాదనుకుంటా ఇద్దరు కలిసిపోతుంది చిన్న రొటేట్ చేయాలి అది జస్ట్ ఇలా తిప్పాలి పొజిషన్ పెట్టు బాగానే పిలిచాడు కేక్ మీద పడేవా పర్లేదు అవి పోతాయి ఊరికే పోతాయిచ్చాను ఊడిపోతుంది త్వరగా అండి వచ్చి రాగానే హడావుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇలా హడావుడైతే కంప్లీట్ అయ్యాక ఇక కేక్స్ కటింగ్ అనగానే తినడమే కదా పని. ఇదిగోండి మా పిల్లాడైతే ఇలాగా అందరికి షేర్ చేస్తున్నాడు, చక్కగా పీసెస్ అన్ని తీసి అందరికి పెడుతున్నాడు అనమాట. వీడు మా వదిన వాళ్ళ ఫస్ట్ బాబు అనమాట, సెకండ్ బాబు కూడా చూసారు కదా. ఆల్రెడీ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఐడియా ఉండుంటుంది వీళ్ళు పిల్లలు. సో ఇదండి ఈరోజు వ్లాగ్, ఇలా ఎండ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను, ఎందుకంటే ఇక్కడ 3-4 డేస్ ఉందామని వచ్చాం, మరి ఎన్ని రోజులు ఉంటాం అనేది మాకు తెలీదు. సో ఉన్న రోజులన్నీ ఎంజాయ్ చేయడం, అన్ని తిరిగి రావడం, మీకు కూడా అవన్నీ షేర్ చేస్తాను. మీరు కూడా చూసినట్టు అనమాట నాతో పాటు.
నా వ్యూవర్స్ కూడా అందరు చూసినట్టు అవుతుంది. సో ఇదండి ఈరోజు బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్.